ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఒక అంశంలో మాట్లాడేటువంటిది ప్రజలందరూ చూస్తారు. దాంట్లో ఉన్నటువంటి మంచి చెడుని సమీక్షిస్తారు, మంచిని సమర్థిస్తారు, చెడుని నిలదీస్తారు, ఆయన వెంట ఉంటారు మంచి జరిగినప్పుడు. ఇక్కడ చంద్రబాబు గారు ఈ మధ్యన సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్నారు, బయట మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆయన నిన్న ఫేస్బుక్లో ట్విట్టర్లలో పెట్టినటువంటి ఒక వీడియో జస్ట్ మీ ముందు ఉంచుతున్నాను. ఇవాళ పరిస్థితి చూస్తుంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ తెలియని ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో ఆ బాధలన్నీ ప్రజలు బహిరంగంగా అనుభవిస్తున్నారు. ఇంతకుముందు స్వర్గం నరకం చనిపోతే ఉండేదనేవాళ్ళు, ఇది ప్రత్యక్షంగా నరకం అనేది చూపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది ఆయనకి అర్థం కాక మిగతా అధికారులు ఆదేశించలేక మరి ప్రజల్ని నలిగిపోతున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఉదాహరణకి మద్యం పాలసీ తీసుకోండి, ఇసుక పాలసీ తీసుకోండి, వీటి మీద మరి ఎంతమంది వ్యక్తులు మరి ఆధారపడి బతుకుతున్నారు. ఉదాహరణకి మద్యం తీసుకుంటే మద్యం మీద ప్రభుత్వం అంటే ఒక నిర్ణీత ధర అనేది ఉంటుంది. ఎంఆర్పి కన్నా ఎక్కువ చేస్తే అమ్మితే ఇంతకుముందు పబ్లిక్ తిరగబడేవాళ్ళు, రోడ్డుకి ధర్నాలు చేసేవాళ్ళు. ఏమైపోయింది? ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందా? ప్రజలు ప్రశ్నించే హక్కు లేదా? మరి ఇవాళ ఎటువంటి దారుణమైన పరిస్థితి నెలకొందంటే పబ్లిక్గానే మద్యాన్ని అధిక రేటు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఇసుక పాలసీ ఉంది, మరి ఇంతకుముందు ఉచితంగా ఇచ్చేవాళ్ళు, మరి ఇవాళ పరిస్థితి ఏమైపోయింది? ఇవాళ లోడింగు మొత్తం అంతా కలిపి ఓన్లీ ట్రాక్టర్కి వచ్చేసేసి 1800 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ అది కాకోకుండా అదనంగా వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జీ ఎంతా కలిసి మొత్తం, మరి ఎవరైతే భవనాలు కట్టుకుంటున్నారో వాళ్ళందరి మీద పెను భారం పడింది. అదే కాకుండా ఇవాళ దాకా ఇసుక మరి ఉచితంగా ఇవ్వకపోవటం వలన పక్కన ప్రభుత్వం ఇచ్చింది, ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? నేనున్నాను, నేను చూశాను. ఏం చూశాడు? ఏంటి చూసింది? ప్రజల ఇబ్బందులు చూశాడా? ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు చూశాడా? ఏమి చూడలా. ఇది ఒక వాయిస్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే విమర్శ సరే, దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి అంశం దీంట్లో ప్రధానంగా మాట్లాడదాం. మద్యానికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనది ఏంటి అంటే ధరలు పెంచింది ప్రభుత్వం, అట్లాగే నడుపుతున్నది ప్రభుత్వం, వచ్చే డబ్బులన్నీ ప్రభుత్వానికే. ధరలు పెంచడం ద్వారా మద్యాన్ని తాగడం తగ్గించడం, రెండవది ఆదాయం మధ్యలో బ్రోకర్లకి, దళారీలకి, కాంట్రాక్టర్లకి, లేకపోతే రాజకీయ నేతలకి, లేదా ఆ వైన్ షాపుల్ని లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా నేరుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. బజ్జీలో ఎవడన్నా అమ్ముకుంటే తప్పు, కానీ నేరుగా ప్రభుత్వమే ఎక్కువ కమ్మి బయట ఎక్కడా దొరకని. ఇక్కడ ఇంకోటి, ఒకప్పుడు పర్మిట్ రూముల పేరుతో పక్కన వైన్ షాపుల పక్కన ఉన్నదాన్ని దీపించారు. అంటే తద్వారా ఏంటి, మద్య నిషేధం దిశగా తీసుకెళ్ళటం. ఒకప్పుడు ఆ మద్య నిషేధం అన్నటువంటి ఎజెండాతోనే కదా ఎన్టీ రామారావు గెలిచింది, తర్వాత సంపూర్ణ మద్య నిషేధం అన్నటువంటి నినాదంతోనే కదా చంద్రబాబు గారు కూడా గెలిచింది. మరి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మద్యాన్ని ఎందుకు తాగనీయరు, ఎందుకు ఎక్కువగా అమ్ముకుంటారు? అప్పుడు ఏమని చెప్పాం, ఇది దశల వారీగా జరగాలి, కానీ ఒక్కసారి నిషేధిస్తే ప్రమాదం, దానివల్ల సమస్య వస్తుంది, మనం పొరపాటు చేసాం, ఈసారి దీన్ని మళ్ళీ మద్య నిషేధం దిశగా ప్రజల్ని చైతన్యం చేస్తూ తగినటువంటి ఏర్పాట్లు చేస్తామన్నాం. అది అయిపోయింది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి మర్చిపోయాం. ఆ పైన బెల్ట్ షాపులకి ఈవెన్ లాస్ట్ ట్రిప్ బెల్ట్ షాపులు రద్దని మొదటి 10 సంతకాల్లో ఒకటి, ఆ సంతకం ఇంప్లిమెంట్ కాకపోగా వైన్ షాపుల పక్కన కొత్త షాపులు పెట్టించాం, ఇది కొత్త పర్మిట్ రూమ్స్ పెట్టించాం, మినీ బార్ల కింద మార్చేసాం. ఇప్పుడు దానికి సంబంధించి ఒక యాక్ట్ పర్ఫెక్ట్గా బిగిన్ అయితే రేట్లు ఎక్కువ అమ్మడం, ధరలు పూర్తిగా పెంచడంతో పాటుగా విడిగా అందుబాటులోకి రానియకుండా, విచ్చలవిడిగా చేయకుండా. సరే, ఇప్పుడు కూడా దొంగలు ఉంటారు, దొంగల్ని పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు పోలీసులు చేస్తూనే ఉంటారు. దొంగలు ఉంటారని ముఖ్యమంత్రులు ఇళ్ళకెళ్ళి పడుకోరు, లేకపోతే వద్దనుకుని వదిలేయరు రాజ్యాలు. దొంగలు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. రెండో పక్కన ఇక్కడ ప్రభుత్వం పరంగా అయితే ఒక సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఏమని చెప్పదలుచుకున్నాం, మద్యం విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో తెమ్మనమనే,
అది సామాన్యుడు ఆక్రోశం అవుతుంది, అది ఒక సామాన్యుడు ఆక్రోశం అని ప్రొజెక్ట్ చేశారు. ఇంకోటి ఇసుక ఇంతకుముందు అది సామాన్యుడు ఇంతకుముందు ఇసుక ఉచితంగా, ఇప్పుడు ఆయనే చెప్పిన లెక్కల ప్రకారం 4,000 రూపాయలు ట్రాక్టర్ అవుతుందండి. 1800 రూపాయలకి ట్రాక్టర్లో లోడింగ్ అవుతుందండి. 1800 రూపాయలు ట్రాక్టర్ లోడింగ్ అంటే టోటల్ కలిపితే 4,000 రూపాయలతో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు అదే రేట్ అయింది కదా, ఫ్రీగా ఎవడికి వచ్చింది. అట్లాగే లారీ చూసుకుంటే 20,000 రూపాయలు అవుతుంది అప్పుడు, మూడు ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు కలిపితే ఒక లారీ అవుతుంది, ఆటోమేటిక్గా అది అవుతుంది కదా. దాంట్లో ఇసుక రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఏది, గతంలో కనుక కొంత తక్కువ ఉన్నప్పుడు ఫ్రీ అని చెప్పినప్పుడు 25,000 తీసుకుని, ఇప్పుడు డబ్బులతో తీసుకున్నప్పుడు 40,000 అయినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఇదిగో అప్పట్లో కంటే వీళ్ళు దోచుకుంటున్నారు, ఈ రేంజ్లో రేటు తగ్గించండి అని అడగడం వేరు, ఇది అప్పుడు ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు ఇది ఉంది రేటు తీసేసుకుంటున్నారు. 1800 అంటే ట్రాక్టర్ 1800 అంటే బిల్డర్కి పెద్ద లెక్కే కాదు, అసలు సాధారణ ప్రజలకు కూడా లెక్కే కాదు. కానీ ఇవి రెండింటినీ సాధారణ ప్రజల ఆక్రోషం అన్నటువంటి కోణంలో, అంటే ఏంటి ఉచితం అన్న పేరుతో మరొకసారి దోచిపెట్టడం, రోజుకి 25,000 రూపాయల వరకు సంపాదించినటువంటి ఎమ్మెల్యేలు లాగా ఇప్పుడు ఎవరు దోచుకోవడానికి లేదు కదా. ఇక్కడ కూడా ఉంటే ఉండొచ్చు, మళ్ళీ రేపు పొద్దున రావచ్చేమో భవిష్యత్తులో, ఇప్పుడు ఏదన్నా కూడా నైట్ పొట్లు ఏమన్నా అక్కడక్కడ దొరుకుతుండొచ్చు, దాన్ని కూడా పట్టుకోమన్నే కదా డిపార్ట్మెంట్ చెప్పేది. ఈవెన్ మనమైనా చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాటిని. అది కాకుండా ఇక్కడ బేసిక్గా ఈ వ్యవహారం అంతా వేరే వైపుకి తీసుకెళ్లేటువంటి ఇది మద్యం. ఇప్పుడు ఈ వీడియో వింటే ఏమని తెలుసుకోవాలి, మద్యం ఎంతైనా రేటుకి అతి చీఫ్గా ఇచ్చేయాలి, అందరూ తాగడానికి అవకాశం కల్పించాలి, అందుబాటులోకి తీసుకురావాలి. అట్లాగే ఇసుక అనేటువంటిది ఫ్రీగా అనేటువంటి పేరుతో మళ్ళీ ఎంత కావాలంటే అంతకి వాళ్ళు అమ్ముకోవచ్చు అనేటువంటిది చెప్పదలుచుకున్నాము. ఈ రెండిటి వైఫల్యమే ప్రభుత్వం దిగిపోయింది. ఇవి వైఫల్యం కాదు, ఇది మా అద్భుతం అని చెప్పడం కోసం సామాన్యుల పేరుతో కార్యకర్తలతో చెప్పించి అది తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తే ప్రజలు చిత్కరించుకుంటారేమో కానీ, లేదు కార్యకర్తల అభిమానులు అయితే అబ్బా సూపరు వాళ్ళు వేస్టు ఇట్లా మాట్లాడచ్చు, కానీ సాధారణ ప్రజలైతే కళ్ళెదురుగుండా చూశారు. ఇంకొక 1-2 ఏళ్ల తర్వాత ఉంటే కనుక వేరుగుంటుంది, కానీ ఇప్పటికిప్పుడైతే ఇవన్నీ ఇది అందులో తాగబోయించమని చెప్పేటువంటి దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవట్లా. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.